ಗುರುಂ ತಸ್ಮೈ ಬ್ರಹ್ಮ ಚ ಬ್ರಹ್ಮ ಚ ಆಯುಕ್ತೇ ಪ್ರಜಾನ್ ದದೋ ವಿಘ್ನೇಶ್ವರ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಕರುಣಾ ಕಟಾಕ್ಷಸಿ. అన్నా సెంటర్పల్లి కదా అండి ఇప్పుడు నేనేనా వికారాబాద్ ప్రజలందరికీ కూడా నమస్సుమాంజన్లు. మేము ఎస్ఎల్విఎస్ గ్రూపు స్థాపించి సంవత్సరం నుంచి కూడా మేము అన్ని తెలంగాణ అంతటా కూడా అందరి ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం వచ్చి మా శాఖలను విస్తరించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు మాకున్న వ్యవస్థ ద్వారా ఈరోజు వికారాబాద్ పట్టణంలో కూడా మేము ఈరోజు నూతనంగా ఈ శాఖ 10వ శాఖగా మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. మధ్యతరగతి కింది తరగతి అన్ని ఉన్నత ప్రజలందరినీ కూడా కలుపుకుపోయి వాళ్లకు ఆర్థికంగా సేవలు అందించడానికి మేము ఈ శాఖలను విస్తరించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఒక ఉన్నతమైన లక్ష్యాలతో ఉన్నతమైన అభిప్రాయాలతో ప్రజల అవసరాలను గమనించి వారికి ఏ విధంగా వారికి అందుబాటులోకి మనం
సర్వీస్ చేస్తే వాళ్లకు వాళ్ళ అవసరాలు తీరుతాయి. ఆ అవసరాన్ని గమనించి వాళ్లకు అందించే కార్యక్రమంలోనే ఒక 18-20 సంవత్సరాల ప్రముఖ సంస్థలలో సుదీర్ఘ అనుభవం ఉన్న యాజమాన్యంతో వాళ్ళ పరిస్థితులను అవగాహన చేసుకొని ప్రజల అవసరాలను గమనించి వారికి సర్వీస్ ఇచ్చే విధంగా మా శాఖలోని ప్రతినిధులు వారి సుదీర్ఘ అనుభవం ద్వారా వాళ్ళను సర్వీస్ చేయడానికి ఇక్కడ వికారాబాద్లో మేమంతా అందుబాటులో ఉంటాము. దానికి అనుగుణంగానే ఈరోజు చిట్ ఫండ్ అనగానే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. సో అలాంటిది ఏది లేకుండా వాళ్ళు సొంత మెట్లెక్కి వాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు కానీ ఎవరికైనా కానీ వాళ్లకు షూరిటీస్ కానీ మిగతా వాటిలలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మేము సర్వీస్ ఇచ్చి మా బిజినెస్ మా మన్నలను వాళ్ళ ప్రజల మన్నలను చూడగొనడానికి మేము అందరం కూడా అనుభవజ్ఞులైన మా సంస్థ సిబ్బంది ద్వారా మేము ముందుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శాఖ మా సంస్థ ద్వారా 10వ బ్రాంచ్ నుంచి ఇప్పటికే మేము దీన్ని 20 లక్షల టర్న్ ఓవర్ సాధించడం జరిగింది. ఒక 1 ఇయర్ లోపు 1 కోటి రూపాయల టర్న్ ఓవర్తో మేము ఈ శాఖను ఇంకా ముందు తీసుకెళ్ళి తెలంగాణ అంతటా కూడా మేము బ్రాంచెస్ పెట్టి ప్రజల మన్ననలు పొందడానికి మేము ముందుంటామని వికారాబాద్ ప్రజలకు అందరికీ కూడా ఏజెంట్లకు అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ వారికి నమస్తే తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ నమస్తే మాంజర్లు. ఇక్కడ మేము ఎస్ఎల్విఎస్ చిట్స్ శ్రీ లక్ష్మీ వెంకటసాయి చిట్స్ 10వ శాఖని ప్రారంభించడం జరుగుతుంది. ముందుగా మేము కొంపల్లి బ్రాంచి కార్పొరేట్ ఆఫీస్గా హెడ్ ఆఫీస్గా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో కూడా బ్రాంచెస్ను విస్తరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వికారాబాద్ని ఒక రీజనల్ ఆఫీస్గా సెట్ చేసుకొని సరౌండింగ్ ఇక్కడ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ చిట్ ఫండ్ ద్వారా మేము అన్ని సామాజిక వర్గాలకు అందుబాటులో విధంగా చిట్టీలు చేయడం జరుగుతుంది. 1 లక్ష రూపాయల నుంచి మొదలుకుంటే 50 లక్షల వరకు మా దగ్గర అందరికీ అందుబాటులో విధంగా అన్ని సామాజిక వర్గాలకు అందుబాటులో విధంగా సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే మా దగ్గర సీనియర్ స్టాఫ్ ఉన్నారు, మేనేజర్స్ కానీ స్టాఫ్ సిట్టింగ్ స్టాఫ్ కానీ అండ్ రీజనల్ మేనేజర్స్ కానీ ఇద్దరు సీనియర్స్ ఉన్నారు. ఈ సంస్థ ద్వారా ప్రజలందరికీ ఏ విధంగా అయితే మేము వాళ్ళని దగ్గరికి అతుక్కునే విధంగా మేము సర్వీస్ చేస్తామో ఆ రకంగా సర్వీస్ చేయడానికి మేము ముందుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మా వికారాబాదు శాఖను ప్రారంభానికి ముందే 20 లక్షల ఏటీఓతోనే వికారాబాదు శాఖను ప్రారంభించే ఒక అవకాశాన్ని మాకు కల్పించినందుకు వికారాబాదు పట్టణ ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏట్లకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మా సంస్థ ఏంటంటే మార్కెట్లో ఉండే ప్రజల అవసరాలను తెలుసుకొని వాళ్ళ అవసరాలను తీర్చడానికి మంచి ఉద్దేశంతో మార్కెట్లోకి రావడం జరిగింది. ఇది వికారాబాద్ బ్రాంచ్ ఏంటంటే మేము 10వ బ్రాంచ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము చిన్న చిన్న మొత్తాలను కలెక్ట్ చేసి వాళ్ళకు ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసి ఏంటంటే వాళ్ళు చిట్టి లేపినప్పుడు ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది. చిట్ ఫండ్ అంటే ఆల్రెడీ అందరికి ఐడియా ఉంది. చిట్ ఫండ్ అంటే ఎట్టి పరిస్థితులలో భయపడవద్దు, అపోహలు వద్దు, ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. ఏంటంటే బయట మోసపోవద్దు, ఇక్కడ వచ్చేదంటే మీ అవసరాలకు తగ్గట్టు మీరు చిట్లు వేసి షూటీస్ ఇచ్చి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ యాజమాన్యం కానీ ఒక మంచి స్టాండర్డ్ మేనేజ్మెంట్ మార్కెట్ రావడం జరిగింది. మరియు ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే అనుభవం గల మేనేజర్లు, అనుభవం కలిగినటువంటి మేనేజ్మెంటు, ఆర్ఎంలు, ఈడీ గారు కానీ, సిఓ గారు కానీ ఇతర చిట్ ఫండ్ సంస్థల్లో ఒక 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వారితో స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఏంటంటే మార్కెట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రమే మేము రావడం జరిగింది. ఇక్కడ వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ మేము సేవకులుగా ఉంటూ వాళ్ళందరి ఫైనాన్షియల్ అవసరాలను చట్టబద్ధంగా తీరుస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ వికారాబాద్లో ఎస్ఎల్విఎస్ చిట్ ఫండ్ ప్రారంభించడం జరిగింది. ఇందులో మేనేజర్గా నాగరాజు గారు కూర్చున్నారు. ఇంతకుముందు చాలా చిట్ ఫండ్లు చేశారు, అనుభవంతో ఈ బ్రాంచ్ నడిపిస్తున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రిజిస్టార్డ్ చిట్ ఫండ్లో ఎలాంటి మోసాలు ఉండవు. ఏంటంటే ఒక 1 లక్ష చిట్టు పెట్టాలన్నా ఒక 1 లక్ష డిపాజిట్ మేము అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాము. ఆ చిట్టీలో ఉన్న పేమెంట్స్ అందరికీ 50 మెంబర్స్ కానీ 25 మెంబర్స్ కానీ ఇచ్చాక ఆ డిపాజిట్ అనేది మాకు తిరిగి ఇస్తారు. ఇంత సెక్యూరిటీ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ చిట్ ఫండ్లో తప్ప ఎక్కడ ఉండదు. కాబట్టి పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయము, రిజిస్టర్ చిట్ ఫండ్ అనేది బెస్ట్ సర్వీస్. చిట్ ఫండ్ అనేది సర్వీస్ చాలా అందరికి బాగా ఇస్తుంది.
మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మాతో పాటు సేవలు పొంది మీ ఆర్థిక అవసరాలు, ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఎనీ ఏ అవసరమైనా సరే వచ్చి బ్రాంచ్ సంప్రదించగలరు. మీకు కావాల్సిన హెల్ప్ అనేది మేము చేస్తాము. వికారాబాద్ ప్రజలకందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నేను మీ నాగరాజు బ్రాంచ్ మేనేజర్ను. మేము ఇక్కడ చిట్ ఫండ్ స్థాపించడం జరిగింది. మేము ప్రైజ్ మనీ 20,000 ఇచ్చినాం ఆల్రెడీ. మేము ఫాస్ట్ ప్రైజ్ మనీ ఇస్తాము. మీరు ఎలాంటి అవసరాలు అయితే చిట్ వేసుకోవచ్చు. మేము సర్వీస్ ఇస్తాం. అంతే.